అబ్బాయి అదే తల బయటపెట్టింది, ఇంట్లో చెప్పే వచ్చావా? చెప్పే వచ్చాంగా. ఏం నాన్న ఇది, ఇంట్లో బాత్రూమ్ కట్టి నట్టింట్లో తాన చేస్తున్నావండి, బుద్ధి లేదా నీకు? ఇది స్నానం కాదురా, మరి కర్మ స్నానం. ఈ రోజుతో నీకు నాకు రుణం తీరిపోయింది. రుణం తీరిపోయిందా? ఎందుకు? ఎలిమెంటరీ స్కూల్లో చేర్పించాను, మాస్టర్ కూర్చున్న కుర్చీలో మేకులు కొట్టావు, అది పసితనం. హై స్కూల్లో చేర్పించాను, టీచర్ మీద రాకెట్లు వదిలావు, అది కుర్రతనం. కాలేజీలో చేర్పించాను, లెక్చరర్ కి లవ్ లెటర్స్ రాశావు, అది ఎవ్వరు. వాడి కాళ్ళు విడికాళ్ళు పట్టుకొని నీకోసం ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తే ఈ రోజు నువ్వు దానికి వెళ్ళను అంటున్నావు, ఇదేంటనురా? పొగరబత్తనమా? ఓవర్గా మాట్లాడకండి. ఏంటి మీరు ఇప్పించింది పెద్ద ఉద్యోగం? అదేనా గవర్నర్ పోస్టా? ఒక గ్రాడ్యుయేట్ చేయాల్సిన పనేనా అది? ఆఫ్టర్ ఆల్ కిరాణా కొట్లో లెక్కలు రాసి ఉద్యోగం, రోడ్డు మీద 10 రూపాయలు కమ్మే క్యాలిక్యులేటర్ చేస్తుందా పని? అంతవరకు వచ్చావా? అయితే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉంటానికి వీల్లేదు, పోర బయటికి. నాన్న ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష వేయద్దు నాన్న. అమ్మా నాన్న దయచేసి మీ ఇద్దరు నన్ను క్షమించండి. అమ్మా నాన్న ఉండి కూడా నన్ను అనాథం చేయకండి. అంట అనుకుంటున్నాను, అంత సీన్ లేదు. మీ ఇద్దరు లేకపోతే నేను డెవలప్ అవ్వాలని అనుకుంటున్నారా? హైదరాబాద్ ఉంది, అక్కడ మా ఫ్రెండ్ శివ ఉన్నాడు, నన్ను ఏ రేంజ్ లో డెవలప్ చేస్తాడో నువ్వే చూస్తావు మిస్టర్ నాగరాజ్. తండ్రి కొడుకుల మధ్య సంబంధం తెలిపిన తర్వాత నాన్న ఎలా పిలవమంటావు? ఈ సెంటిమెంట్ నీకు అర్థం కాదు మిస్సెస్ కామాక్షి. కామాక్షి అబ్బా ఎలా అల్లవా, ఇంతకంటే ఎమోషన్ సీన్స్ ఎన్టీఆర్ బొబ్బులు బుల్ల బోల్డ్ అని చూసాం. వస్తా మిస్టర్ నాగు. ఏయ్ ఏంటి కళ్ళగంటనావా? అవును. ఈ ఊరు రాసాలంటది లేవయ్యా, హైదరాబాద్ వచ్చేసింది. హే గర్ల్స్ వచ్చేసా? చిచ్చి కుడికాయలు ఎడతాం బెటర్. ఈ టైంలో మన శివగాడోళ్ళు జలదరింగ్ ఉంటుంది. ఏయ్ పెట్టావు నీ బాబు మోసుకొస్తారా? తీసుకో. రామేశ్వరంలో శనేశ్వరం తప్పినట్టు భాగ్యనగరం వచ్చిన మా బాబు గురించి ఎందుకే బాబు? అమ్మాయిలు అంటే ఇలా ఉండాలి. ఇదే మన ఊళ్ళో అయితే నా అదేళ్ళాడు బాబుతో చెప్పేదాడు కత్తడు పరిగెట్టుకు వచ్చేవాడు. ఎక్స్క్యూజ్ మీ, జూబ్లీ హిల్సా? కాదు నంది హిల్స్. ఓ సంటిగాడి ప్రేమ కదా, మేము చూసాంలా సినిమా. ఎదిగామా, ఇక్కడ దగ్గరలో మంచి 5-స్టార్ హోటల్ ఏమైనా ఉందా? ఎందుకు టీ తాగుదామని? ఏ మా హోటల్లో టీ తాగరా? అయ్య బాబోయ్, ఇక్కడ దీన్ని హోటల్ అని పిలుస్తారా? సర్లే ఏదో టీ. సార్ పాసుకెళ్తాం, కొంచెం చూస్తారా? అయ్య బాబోయ్ ఇక్కడ పాసుకెళ్తే ఇంకోటి చూడాలా? అది కాదు సార్, నేను చూడమని పెట్టి సార్, అర్జెంట్ సార్. అలా చెప్పు, ఊరు కొత్త సార్, పిడుగురాలు సార్. నేను కూడా కొత్త, మీరు చూడండి సాయకలా ఉన్నాను. ముక్కు ముఖం తెలియని నన్ను నమ్మెళ్తున్నావు, నేను సూట్ కేసు కొట్టేస్తే భలేవారు సార్. ఆ మాత్రం తెలీదా, మిమ్మల్ని చూస్తుంటే పెట్లు కొట్టేసే వాళ్ళ ఉన్నారా? అది నాకు తెలుసు బాబా, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగాను. నువ్వు వెళ్ళి నేను చూస్తుంటాలా. థ్యాంక్ యూ సార్. టీ ఏది ఏమే టీ ఇవ్వా? ఇస్తున్నాను సార్, ఇదిగోండి. నీతో థ్యాంక్స్ చెప్పింది చూడండి, కాబట్టి ఇక్కడ వెయిట్ చేస్తలేదు. నువ్వు చూసుకో, నేను పోసుకొస్తా. సార్ త్వరగా రండి సార్, నేను బయలుదేరాలి. పోనీ ఇక్కడ పోసానా? అయ్యో బాత్రూమ్ లో సార్. అది కొత్తగా వచ్చాం కదా, ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నారు. పేపర్ బాగుందా? అది న్యూస్ పేపర్. మేము టిష్యూ పేపర్ అనుకున్నాంలే. ఏడి ఏమా, ఇప్పుడు దాకా ఇక్కడ పొట్టు నుంచున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? నాటిని ఏళ్ళు వెళ్ళావుగా, వెళ్ళుకో. అయ్య బాబోయ్ పొట్టే, ఇదిగో పొట్టే. ఏమంటే పొట్టే? సార్ ఏం జరిగింది సార్? ఓ మెంట్లోడు ఆడు పెట్టు అనుకున్నా, పెట్టట్టు పడిండే. ముందు పెట్టి ఓపెన్ చేసి చూడండి సార్, అప్పుడు కదా తెలుస్తున్నాడు మెంటోడో కాదు. పద్ధతి కాదండి. ఏం తప్పులేదు సార్, ముందు పెట్టి ఓపెన్ చేయండి, ఆడు మీ పెట్టి పట్టుకోడు కదా. పెట్టి ఓపెన్ చేస్తే ఆడు ఎక్కడికి వెళ్ళాడు ఎలా తెలుస్తుందండి? అచ్చ బాబోయ్, ఈడి మెంటల ఫెయిల్ ఏంటండి, చాలా ఇంటెలిజెంట్ ఫెయిల్. ఇడి పిడుగురాల్లా పిడుగురాల్లా అన్నప్పుడు కూడా నాకు అర్థం కాలేదండి, రాళ్ళెట్టు కొడతాడనా? ఇంతకీ మీ పెట్టు డబ్బు ఏమైనా ఉందా? డబ్బులు పోయినా పర్వాలేదండి, ఆ పెట్లో మా ఫ్రెండ్ శివగాడి అడ్రస్, టెలిఫోన్ నెంబర్, అన్ని వివరాలు ఉన్నాయండి. అవి లేకుండా నేను అన్ని ఎలా పట్టుకుంటానండి? పోనీ టెలిఫోన్ నెంబర్ గుర్తుందా? లైట్గా ఉందండి. మీరు ఆలోచిస్తారండి, ఎస్టీడీ పుత్రులు మాట్లాడుకుందాం, రండి. ఏమంటే థ్యాంక్స్ అండి, మిమ్మల్ని చూస్తుంటే మా సింహాచలం నరసింహస్వామి గుర్తొస్తున్నాడండి. మధ్యలో నన్ను వదిలేకండి. ఈసారి కూడా రాంగ్ నెంబర్ వచ్చింది సార్. ఇప్పటిదాకా 168 కాల్స్ చేశారు సార్. అయితే ఏంటి ఏంటి, మేమన్నా ఫ్రీగా చేసుకుంటున్నావా? నోట్ చేసుకో, నీ దగ్గర 500 రూపీస్ చేంజ్ ఉందా? మొత్తం బిల్లు ఒకేసారి సెటిల్ చేస్తాను, అవసరమైతే 50 రూపీస్ ఎక్స్ట్రా సర్వీస్ చేసి తీసుకో. చెప్పయ్యా. నువ్వు ఊరుకోవయ్యా. సార్ లోకల్ కాలికి 8 నెంబర్లే ఉంటాయి, మీరు మనసు పెట్టి ట్రై చేయండి, తప్పకుండా దొరుకుతుంది. సరే సార్, ఇందులోంచి చేస్తా. అది ఎస్టీడీ. ఇందులోంచి
ఇది ఐఎస్డి బాబు. అయితే ఇందులో చేస్తా బాబు, ఇప్పటిదాకా తమ చేసిన అందులోనే. అయితే ఇందులో చేయొచ్చు సార్. మీ దగ్గర పర్స్ ఉందా? ఉంది. పొరపాటున అందులో ఏమన్నా నెంబర్ ఉందేమోనని. గుడ్ ఐడియా, గుడ్ ఐడియా. ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ నుంచి రావట్లేదే సార్. మీరేమైనా హెల్ప్ చేస్తారా? ఇదిగో టూ జీరో. హలో హలో హలో, శివ ఉన్నాడండి. హలో, అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నాకు చేసామంటే. సారీ, పెట్టి పెట్టి పెట్టి. హలో, శివ ఉన్నాడండి. ఓల్డన్ ఏమయ్యా, దొరికిందా? నీకు చూడక్కర్లేదు. సంతోషం అండి. హలో, ఇప్పుడు నేను శివాన్ చూడాలనుకోండి, డైరెక్ట్గా వచ్చేచ్చా? ఏంటి, బ్యాక్ నుంచి వచ్చినా చూడలేమా? ఏంటి శివ చచ్చిపోయాడు? ఏంటి సార్ మీరు అనేది? పెన్షన్ తీసుకురావడానికి వెళ్ళి వస్తా వస్తే చచ్చిపోయాడా? అతని ఏజ్ ఎంత అండి? 90 ఏళ్ళ. అతని పూర్తి పేరేంటండి? శివసుబ్రహ్మణ్య భాగవతారా? సారీ సార్, రాంగ్ నెంబర్. చా, మళ్ళీ శివగా నెంబర్ మిస్ అయింది. దీంతో 350 రూపాయలు అయింది. అరవకాయ ఇచ్చేస్తాంలే. ఏమంటే ఇక్కడ మనిషి ఉండాలి. ఏడి ఏమో మాకేం తెలుసు. అంటే నా పర్సు మనిషే పోయాక ఇంకా పర్స్ ఏంటయ్యా? ముందు డబ్బులు కట్టు. పర్స్ అయిపోయిన తర్వాత డబ్బులు ఎలా ఉంటాయా? అకౌంట్లో వేసుకో. ఏంటి అకౌంట్లోనా? వాచ్ పేపరా? వాచియా. దండేంటి? నానా పోయావా? లేదురా, రిటైర్ అయిపోయాను. 2-1 వాచ్ ఎలాగి? ఏంట్రా నాన్నగారిని వాచ్ ఇవ్వమంటున్నా? రిటైర్ అయినాడు చేతికి వాచ్ ఎందుకు? ఇంట్లో ఖాళీ కూర్చొని టైం చూసుకోవడానిక, లేకపోతే 100 మీటర్స్ రన్నింగ్ రేస్లు పరిగెట్టానుక? నేను యూత్, 4 చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఫోకస్ అవుద్ది. ఖాళీ కూర్చుని ఏం చేస్తావు? అది ఆడితే జన్మనిచ్చిన వాళ్ళు శాపం జన్మజన్మలా వెంటాడుతుంది అంటారు. ఇదేనేమో. కరెక్ట్గా నడుస్తుందా? వదిలి చూడు, నడుతుందో లేదో తెలుస్తుంది. హైదరాబాద్ రాగానే ఒకడు పెట్టి కొట్టేయాడు, ఒకడు పరస కొట్టేయాడు, ఇంకోటి వాచ్ కొట్టేయాడు. ఇక్కడ కొట్టేసి వాళ్ళు ఎక్కువ అనుకుంటా. హై బాబోయ్, ఆకలేసేస్తుంది. ఈ ఆల్టకి మంచినీళ్ళు తాగేద్దాం. చిచ్చి, వీళ్ళు మోడల్ మాత్రం మార్చరు. హై బాబోయ్, ఇదేంటి ఉషా ఫ్యాన్ నుంచి గాలి వస్తున్నట్టు వచ్చేస్తుంది? ఉషా ఫ్యాన్ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు కలిపి కంబైన్గానే బిజినెస్ స్టార్ట్ చేశారంటావా? దీనికి ఒక చూపు బిగిస్తే సైకిల్కి గాలి కట్టుకుని ఈజీగా బతికేయచ్చు. ఈ విషయం ఈ ఊళ్ళో వాళ్ళకి ఎప్పుడు తెలియాలి? బొత్తిగా ఐడియా లేని మనుషులు. ఒరే శివ, ఎక్కడున్నావురా? ఆకలేస్తుందిరా బాబు. ఫుల్గా బిర్యానీ తిని కిళ్ళి కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవడవా నువ్వు? నాతో వస్తావా, టీ ఇప్పిస్తాను. ఏంట్రా, నీ అంతటి నువ్వే వచ్చి టీ ఇప్పిస్తానంటున్నావు? నా దగ్గర ఏమన్నా కొట్టేద్దామనా? ఇప్పటికే నీ సాటి సిటిజన్లు అందరూ ఉన్నాయని కొట్టేయారు నాయన. అదేం కాదు బాబు, నాకు పెళ్ళై 10 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు పిల్లలు లేరు. నేను ఎలా హెల్ప్ చేస్తానరా? అది కాదు బాబు, 4 అనాథలకి టీ ఇప్పిస్తే పిల్లలు పుడతారని జ్యోతిష్యుడు చెప్పాడు. అనాథలకి టీ అంటే నేను అనాథని డిక్లేర్ చేసావా? స్పెషల్ టీ ఇప్పితే వస్తాను. లేపు ఒకసారి. ఇదిగో తప్పు టీ ఇప్పించామనుకో, నెల తక్కువ పిల్లలు పుడతారు. అదిరిపోయి టీ ఇప్పిస్తానా? బా అలా కూర్చో. రే, స్పెషల్ తీవరా. ఇదిగో ఏమండి, ఇక్కడ శివ అని మీకు గానీ ఎవరన్నా తెలుసా? ఇడేనండి శివ. ఇడు శివ ఏంటంటే మొట్టమైన వాళ్ళకి నన్ను ఇంట్రొడ్యూస్ చేసి నా ఇమేజ్ ఫోటో చేస్తారా? నిన్ను గొడవలు మొదలవుతాయి అంటారు. ఇదిగో బాబు టీ. ఇదిగో నేను ఈ టీ తాగాలంటే ఒక కండిషన్. ఏమిటి బాబు? నాకు టీ తాగిన తర్వాత సిగరెట్ కాల్చి అలవాటుంది. నీ దగ్గర సిగరెట్ ఉందా? ఉంది. టీ చూపించు. ఇందా కాల్చు. ఏంటి ఈ సిగరెట్? ఫిల్టర్ సిగరెట్లు లేవా? ఇదే నా బ్రాండ్. ఈ సిగరెట్ తాగితే గబ్బు గంపు పడుతుంది. ఇంకా మీ ఆవిడ నీ దగ్గరికి ఎలా వస్తుంది? నీకు ఎందుకు పిల్లలు పుట్టలేదు నాకు ఇప్పుడు అర్థమైపోయింది. పిల్లలు పుట్టకపోయినా పర్లేదు, నా బ్రాండ్ మాత్రం మార్చను. ఫిల్టర్ సిగరెట్ కావాలి. వీడి పేసుకే ఫిల్టర్ సిగరెట్. మామూలు షర్ట్ టీ షర్ట్ అయిపోయింది. టీలో టీ పొడి కలుపుతున్నావా, చింతపిక్కల పొడి కలుపుతున్నావా? ఎలా కోలంగా ఉందా? కార్పొరేషన్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను. మంచి టీ కొట్టు. అలాగే కొడతాను బాబు, కొడతాను. ఏమండి మీరు అలా కుస్తీ పోటీలకు వెళ్తున్నారా? కుస్తీ పోటీలు లేవు, ఏమీ లేవు. నడవయ్యా. మరి ఏంటి సార్ ఈ శక్తి చాలా, ఇంకొంచెం కావాలని నడుతున్నారు. ఎరా, 5 రూపాయలు కూలీకి 6 కిలోమీటర్లు నడుస్తున్నా, నీకింత పొగరా? చెప్పరా. ఈ శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలా? శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలా? ఇస్తాంలే చెప్పు. ఈ శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలా? శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలా? రే శివ, రే శివ, శివ, రే అప్పుడు రే అగ శివ.
ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. రేయ్ మోహన్, హైదరాబాద్ ఎప్పుడొచ్చారా? 10 రోజులైందిరా నేను హైదరాబాద్ వచ్చి. రేయ్ ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు? నిన్ను చూడటానికి వచ్చానరా, ఇంకెవరున్నారా నాకు ఇక్కడ? నన్ను చూడడానికి వచ్చి ఇంటికి రాకుండా జెండాలు పట్టుకుని తిరుగుతున్నావా? సాయంత్రంలోగా ఇంటికి రాకపోయావో, నిన్ను వెతికి పట్టుకుని మరీ తంటాను. మరేది ఇంటికి వచ్చా? ఇక్కడికి వచ్చిన తర్వాత నా పెట్టి కొట్టేశారు, వాచ్ కొట్టేశారు, పర్స్ కొట్టేశారు. అడ్రస్ పర్స్ లో ఉండిపోయిందిరా. నీకెంత ధైర్యంరా, మా నాయకుడిని పేరు పెట్టి పిలుస్తావా? అది మీ నాయకుడి పేరా? మా ఫ్రెండ్ శివగాడి పేరు కూడా అదే. పిలవకూడదురా. అలాగే. ఎందుకోట ఆ పేరు పెట్టి కూడా పిలవకూడదురా? అది మా నాయకుడి చిన్నెల్లి పేరు. చిన్నెల్లి పేరా? ఒరే, మీ చిన్నెళ్ళు పెద్దిల్లు మధ్యలో మా ఓడి లెటర్స్ మిస్ అయిపోయినరా. ఎంతకి నీకు 5 రూపాయలు కావాలా వద్దా? కావాలి. మరి ఎవరు? ఈ శక్తి చాలా. ఇంకా కొంచెం కావాలా? పని పాట లేదా? ఇంకా కొంచెం కావాలా? వేడి వేడి కోడి బిర్యానీ 5 రూపాయలకే. ఓహో, మన దేశంలో రాజకీయ పార్టీలు ఊరేగింపుల వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, వామిట్ అయ్యలేదు. హలో, మెనూ కార్డు ఉందా? ఏంటి? ఒక బిర్యానీ. ఇదిగో మంచి లెగ్ పీస్ అయ్యి. ఇలా వచ్చిన వాళ్ళందరూ లెగ్ పీస్ అడితే నేను ఎక్కడ పోను? కోడుకున్నది 2 కాళ్ళు. మాట్లాడుకో. అయ్యి బాబోయ్, ఇదేంటి ఇంత సన్నగా ఉంది? పోలియో కోడిని కానీ వేస్తారా? కోడిని పిచ్చి 5 రూపాయలకి ఎనుకలు వస్తుంది అనుకుంటున్నావా? తిని తిను. ఎదుకో బాగా షవట్లు ఎట్టేస్తున్నాయి, ఫ్యాన్ అయ్యి. ఏంటి ఫ్యానా? ఓ సారీ, నువ్వు ప్లాట్ఫామ్ కానీ కదా. షాప్ని ఓనా? ఓనే. చిన్నకాలైనా బాగుంది. బాగుంటుంది, బాగుంటుంది, తిని తిను. ఏనూరు వాడరా? మంచి నూనె. చాలరా బాబా. ఇదిగో బిజ్లరీ ఉందా? ఏంటి ఆక్వాఫీనా? అక్కడ చెప్పు దిగుద్ది. ఈడెవరా బాబా, ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదు అనుకుంటే ఏం అర్థం కావట్లేదు. ఇదిగో వాటర్ ఇచ్చే కడుక్కోవాలి. ఇదేంటి కంగారులో గొంతు పెట్టేసిందా? ఏంటి నా ముక్కు చూసి ఎక్కిరిస్తావా? ఈడెవడో మెంటల్ కేసులో ఉన్నాడు. ఏంటి నాకు తేను పోచినప్పుడల్లా అని సౌండ్ వస్తుంది. ఏంటి ఏంటినా? యాక్చువల్లీ టుడే మా లంచ్ వాస్. ఏ ఆపు, ఏమంటున్నా? కాకా హోటల్లో బిర్యానీ తిన్నాను. కాకా హోటల్లో బిర్యానీ తింటే కాకి సౌండ్ కాక కోకిల సౌండ్ వస్తుందా? ఏంటి కాకిదా? టైంకి ఎప్పుడు ఇంట్లో తిండి తినలేం. ఈయన ఒకడు ఆకు స్నానం చేస్తున్నాడు. తినే అన్నానికి అన్నం ఒకటి. అమ్మాయి ఆకలి వస్తుంది, అన్నం వడ్డించవా? అమ్మాయి ఆకలి ముందు ఇద్దరు ఎక్కడ కూర్చుంటే అన్నం పట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇవాళ మీ తాతయ్య తదినవరా, ముందు కాకికి పెట్టి ఆ తర్వాతే మనం తినాలి. కాకిలు కట్టాలా? మరి మీరు ఉరియాలని పెట్టినప్పుడు అవి తినడానికి వస్తే ఎందుకు తరిమేస్తా? ఏం కల్చర్రా బాబా. ఒరే తప్పురా, అలా అనకూడదు. ఆ కాకి నుండి ఈ కాకి కోపం వస్తుంది ఎందుకో? సేమ్ కలర్ అని ఫీలింగ్. చాలు చాలులే, ఈ దగ్గరలోనే ప్రేమనగర్ సినిమాలో మేము ఎప్పుడో చూస్తాం. నీళ్ళు తగ్గి, నీళ్ళు తగ్గి. ఇదిగో చూడు, ఇదే నేను చెప్పిన పుణ్యాది. ఇందులో స్నానం చేస్తే కాకిని తిన్న దోషం పోతుంది. ఫ్రెండ్ శివాన్ని ఎత్తగల కదా, తర్వాత ఎత్తుదాం, ముందు స్నానం చేయి. ఇదేంటి ఎంత సైజు ఉంది? దీని కనుక మా ఊరేంపు తిప్పితే సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. స్నానం చేయి. ఆహా, దీన్ని సోత్తుంటేనే ఎంత పవిత్రంగా ఉంది. ఇందులో దూకితే ఒళ్ళంతా తేజస్ వచ్చేస్తుంది అనుకుంటా. ఇప్పుతున్నాను, ఉండవయ్యా. ఇదేంటి ఇక్కడ ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంది? కాకి మాంసం తిన్నావుగా, తమరి దగ్గర వస్తుంది ఈ స్మెల్. నీళ్ళేంటి అంత నల్లగా ఉన్నాయి? కళ్ళ చోటు పెట్టుకుంటే అట్టగా ఉంటుంది. ఓహో, అనవసరమైన ప్రశ్న లేకు, నాకు సిటీలో చాలా పనులు ఉన్నాయి. ఏంటి నువ్వు సిటీ బ్యాంక్ లో పనిచేస్తున్నావా? త్వరగా వెళ్ళవయ్యా బాబు. ఉండవయ్యా, లైఫ్ లో ఫస్ట్ టైం సోపు షాంపూ లేకుండా స్నానం చేస్తున్నాను, అడ్జస్ట్ అయిపోతాం. గోవింద గోవింద. ఒక ప్యాంటు, ఒక షర్టు, 2 షూస్. ఉరే పుణ్యనది అని చెప్పి హోల్సేల్ మురుగుంట్లో దూకింతావా? ఎక్కడ సచ్చావురా? నా షర్ట్ ఏది, నా ప్యాంట్ ఏది? ఉరే
నా షర్టు ప్యాంటుతో పాటు నా షూస్ కూడా ఎత్తిపోయావా గోవింద? తను నిలువునా క్షవరం చేసి మురుగుంట్లో ముంచేశాడు గోవింద, నేను ఇప్పుడు ఏం చేయను గోవింద? ఒరే శివ, నేన్రా మోహన్నే, ఒరే నేన్రా మోహన్నే, ఒరే నేన్రా మోహన్నే. ఈ నా బెస్ట్ ఫ్రెండ్ కదా, అయినా గుర్తుపట్టట్లేదేంటి, ఇప్పుడు నేను ఏం చేయలే? ఒరే శివ, మనం చిన్నప్పుడు నెత్తి మీద కొండెట్టుకుని నిక్కరేసుకుని గెంతురా మా గెంతు, గెంతురా మా గెంతు, గెంతురా మా గెంతు అన్నాం కదరా. అయ్యి బాబోయ్, వీడు ఇంకా గుర్తుపట్టట్లేదండి. రే ఓర్ మనసు బ్యాక్ లగాన్, సినిమా చూసాం కదరా. ఏమిత్తువా ఏమిత్తువా ఏమిత్తువా, లైఫ్ లో దెబ్బతిని ఉంటాడు, పిచ్చి పట్టినట్టుంది పాపం. తల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే. ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంట్లమెన్, పుణ్యనది అని చెప్పి మూసి నదిలో తానం చేయించాడు దరిద్ర పెదవా, దయచేసి కొంచెం నీళ్లుంటే పోసి పుణ్యం కట్టుకో తల్లే. సల్ ఐ టేక్ దిస్ మెటల్ షీట్. ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ లాగా తయారు చేశాడు ఎతవ్వా. హాట్ వాటర్ లేదా? ఏంటి? పర్లేదు పోయమ్మా, హైదరాబాద్ లో నీళ్లు దొరకడానికే కష్టంగా ఉంది. కార్పొరేషన్ వాటరా, టేస్ట్ తెలిసిపోతుంది. ఆయన మీ హస్బెండా? మన ఇద్దరిని ఇలా చూసి అపార్థం చేసుకుంటాడేమో, ఆపదలో ఉన్నవాడికి సాయం చేయడం తప్పు కాదని చెప్పమ్మా. అయ్యి బాబోయ్, ఈ పంతా ఒకటే దొరత, కొంచెం రుద్దమ్మా, రుద్దమ్మా, ఆహా కొంచెం రైట్కి రామ్మా, అలాగే అమ్మా కొంచెం లెఫ్ట్ అమ్మా. అయ్యి బాబోయ్, ఆ చౌరస్తా నుంచి లైట్గా యూటర్న్ తీసుకోమ్మా, కొంచెం బ్యాక్ వెళ్ళమ్మా, కొంచెం డౌన్ అమ్మా. అయ్యి బాబోయ్, పోయిందా? పోయింది. ఈ సైడ్ పోయిందా? పోయింది. ఈ సైడ్ పోయింది. మొత్తం పోయిందా? పోయింది, మొత్తం పోయింది. మరి మొత్తం పోయినా సరే ఎందుకు రుద్దుతున్నావు? గ్రాడ్యుయేట్ బాడీ దొరికింది కదా, సెటప్ చేసుకుందాం అని చెప్తున్నావా? ఏం కూసావరా? దెబ్బ తగిలి ఎన్ని రోజులైంది? మొన్ననే డాక్టర్. డాక్టర్ మీరు డబ్బులు ఇచ్చి పాస్ అయ్యారా? అంటే మరి దెబ్బ ఎక్కడ తగిలితే ఎక్కడ నొక్కుతున్నారండి? ఏదో చెక్కతో కొట్టినట్టుంది. కొట్టింది మంచి చెక్కే, కానీ బిన్తో కొట్టింది. నర్స్ వెంటనే థియేటర్ రెడీ చేయండి. థియేటర్ డాక్టర్, ఏసీ సినిమా ఎలాగే వస్తున్నారు, మంచి సాంగ్స్ ఉన్న సినిమా అయ్యారా? ఎందుకంటే ఈ మధ్య సాంగ్స్ బాగోపోతే లేడీస్ కూడా బయటకు వెళ్ళి దమ్ములాగేస్తున్నారు. లోపలికి వచ్చి చూడు ఎలాంటి థియేటర్ తెలుస్తుంది. డిటిఎస్ కదా. నర్స్ డాక్టర్, వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ దిస్ పేషెంట్. ఓకే, వీ షుడ్ బి వెరీ కాన్ఫిడెన్షియల్. ఏం డాక్టర్ ఇంగ్లీష్ లో మాట్లాడి నర్సుని చెడప్ చేస్తున్నారా? దీనికంటే ఇది బెటర్ కదా. గుడ్, మొత్తం మంది మిగిలింది. ఇదేంటి ఆపరేషన్ థియేటర్లో చెట్లు పెంచారు, ఈ బైక్ సౌండ్లు ఏంటి, నేను ఎక్కడున్నాను? అయ్యి బాబోయ్, హాస్పిటల్లో ఉండాల్సిన రోడ్డు మీద ఉన్నానండి. అబ్బా ఇదేంటి, తలక దెబ్బ తగిలితే నడుము కుట్లేశాడు. ఇటు జిప్ పెట్టుకుంటున్నా బాగుండు, ఇప్పదీ చూసుకునేవాళ్ళు. వెయిట్ లాస్ అయినట్టున్నామేంటి, ఈడేం కొట్టేశాడు. ఇదిగో ఆమె బేవర్స్, ఇలారా ఇక్కడ ఏముంటది? ఎక్కడ ఇక్కడ నాకు తెలిసినంత వరకు అక్కడ నడు ఉంటుంది. ఒరే పోరా, ఇక్కడంతా పొగరబోతులు తిరుగుతున్నారు, పోరా పో, ఏ బ్రేకులు లేని మున్సిపాలిటీ లారీ కింద పడి పోతావు. అమ్మా అయ్యి బాబోయ్, నొప్పి తట్టుకోలేకపోతున్నాను, ఒక క్వార్టర్ కొట్టాల్సిందే. క్వార్టర్ క్వార్టర్ ఒరే ఇప్పుడు అర్థమైందిరా, అన్న కిడ్నీ కొట్టేశాడు. అమ్మా ఈరోజు డిన్నర్ ఏం చేసావమ్మా? రోజు ఇలా తాగొస్తే కిడ్నీ పాడైపోతుందిరా. ఆ దేవుడికి తెలుసమ్మా మనిషి తాగుతాడని, అందుకే ఒగ్గుండే ఓ మెదడు ఒక్కడుపు ఇచ్చినోడే కిడ్నీస్ డబుల్స్గా ఇచ్చాడమ్మా, ఒకటి పోయినా ఇంకొదంతా అడ్జస్ట్ అయిపోతానులే, ఈ డోంట్ వర్రీ. అమ్మా ఇదేంటమ్మా, దొడ్లో కట్టాల్సిన తుండిపోతుంది ఇంట్లో కట్టేశావు. ఒరే మీ నాన్నగారు రా. అమ్మ నాన్నరా అంటుంది.
ఇంతేలే నిరుపేదల బతుకులు, అవి ఏనాటికి బాగుపడని అతుకులు. ఒరే శివ, చూడరా ఎలా అయిపోయానో. ఏంటి పిలిచారా? ఏ నీ పేరు కూడా శివయ్యనా? ఇది నా ఓన్ స్టోరీ, పోరా. ఏంటయ్యా చట్నీ లేకుండా తింటున్నావు? కిడ్నీయే పోయిందిరా, ఇంక చట్నీ ఎందుకు? ఒరే చెత్తకుప్పలో పడేసి వాడు ఇడ్లీలో చట్నీ వేసి మరీ పడతాడరా. చిచ్చి, నేను చూసిన తర్వాత నాకు బ్రేక్ఫాస్ట్ తినే మూడే పోయిందిరా. ఏంటే కింద పడేసావు, ఇస్తే నేను తినేవాడిగా. హై బాబోయ్, ఇక్కడ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? నా ఫేస్ ఏంటి రాను రాను మా నాన్న ఫేస్లో తయారైపోతుంది. ఈ కారుకి కలర్ ఏంట్రా, పాను పరాగి తిని ఉమ్మేసినట్టు. డాక్టర్, డాక్టర్, డాక్టర్! మీరు డాక్టరే కదా? డాక్టర్నే. డాక్టర్, మీ అసోసియేషన్ కోసం వెతుక్కుంటూ తిరుగుతుందండి డాక్టర్. ఏంటి ప్రాబ్లం? మొన్న తలకి దెబ్బ తగిలితే ఒక నకిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. మొన్న కిడ్నీ దొబ్బేశాడు డాక్టర్. అలాగా, ముందు నువ్వు బండి ఎక్కు. ఏం డాక్టర్, మీరు ఇంకోటి దొబ్బేస్తారా? నీకు న్యాయం జరిగేలా చూస్తానయ్యా. నిజంగానా డాక్టర్? నిజంగా, నేను చాలా పేరున్నా డాక్టర్నే. అది మీ ఫేస్ చూస్తుండే తెలుస్తుంది డాక్టర్. ముందు నువ్వు బండి ఎక్కు. డాక్టర్, ఇందులో ఏసీ ఉందా? ఉందయ్యా. అది పనిచేస్తుందా డాక్టర్? బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముందు నువ్వు ఎక్కు. అలాగే. మీ పేరేంటి డాక్టర్? ప్రకాష్. డాక్టర్ ప్రకాష్, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. డాక్టర్, మీరు కూడా నాతో పాటు వస్తున్నారా డాక్టర్? రండి డాక్టర్, రండి, ఇద్దరం కలిసి వెళ్దాం డాక్టర్. డ్రైవర్ నువ్వు పానే. నేను ఎక్కడున్నాను? ఇదేంటి, జీవిత రంగంలో ప్రమీల్ లాగా తయారు చేశారు. ఆర్టిస్ట్ కి మత్తు వదిలినట్టుంది. కెమెరా ఆన్ చేయండి, షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఆర్టిస్టా? కెమెరా? యా. షూటింగ్? యా. ఒరే దుర్మార్గుడా, డాక్టర్ ప్రకాష్ అన్నప్పుడే మైల్డ్ గా నాకు అనుమానం వచ్చిందిరా. ఇదిగో చూడు, 50,000 ఇస్తా, జస్ట్ 1 అవర్ కోఆపరేట్ చేయ మాతో. 1 అవరా? కష్టంరా. ఒరే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చెయ్యని పని అన్నా ఉంటే ఇది ఒక్కటే రా, ఇది కూడా చేయించేయకండి రా. మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను రా. సార్, సార్, పోలీసులు వస్తున్నారు. పోలీసులు బాబోయ్, వీళ్ళు కూడా వచ్చేసారా? కామేశ్వరి సినిమాలో సకీల్ లాగా తయారు చేశారు. డాక్టర్, డాక్టర్, నా బట్టలు. పోలీసులు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగా ఈ గుంపులో కలిసి పడుకోవడం బెటర్. పడుకో, పడుకో. చిచ్చిచ్చి, ఇలా అడుక్కు తినే వాళ్ళు పక్కన పడుకునే గతి పెట్టిందా నాకు? ఇదేంటి, ఎలక్స్ వచ్చిన వాసన వస్తుంది. బాయ్ దెయ్యం. నాన్న, ఈయనేంటి ఇక్కడికి వచ్చి పడుకున్నాడు? ఒరే ఒక్క వస్తుందిరా, నా గదిలో ఫ్యాన్ పనిచేయట్లేదు. నువ్వేవో ఫెన్షన్ కేసు, ఏ పని పాట లేదు, ఇంకా ఫ్యాన్ ఎందుకు పనిచేస్తుంది? అమ్మా, కంపు భరించలేకపోతున్నాడమ్మా, రూమ్ స్ప్రే ఉంటే తీసుకొచ్చి కొట్టమ్మా. ఒరే నీ చిన్నప్పుడు నీకు అమూల్ స్ప్రే కొట్టడానికి కొట్టు కొట్టుకు తిరిగి క్యూలో నిలబడ్డమంటా నేను, అట్టాడిది నాకే రూమ్ స్ప్రే కొట్టమంటావా? నానా, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి పోతావా, నన్ను బ్యాగ్ హ్యాండ్ స్ప్రే కొట్టుకుని చచ్చిపోమంటావా? అమ్మా, నాన్న కంపు భరించలేకపోతున్నానమ్మా. సార్, సార్, ఈ భాగ్యనగరంలో ఈ అబాగ్యుడికి హెల్ప్ చేసిన మొట్టమొదటి వ్యక్తి మీరే సార్. ఓహో, చాలా థ్యాంక్స్ సార్. నో మెన్షన్. ఒక్కసారి మీ చెయ్యిలా ఇవ్వండి సార్, చెయ్యివ్వండి సార్. ఇదేంటి సార్, పూర్తిగా ఇస్తే మీ సొమ్ము ఏమన్నా పోతుందా సార్? నేనేమన్నా ఉంచుకొని నీకు ఇవ్వటం లేదనుకుంటున్నావా? అర్థం కాలేదు సార్. నాకున్నదే ఇంత. ఏంట్రా ఆహ్వానించేది, డబ్బులతో వచ్చి నన్ను లంగాతో మిగిల్చిందిరా ఈ హైదరాబాదు. ఒరే శివ, ఎక్కడున్నావురా, కనిపించరా? శివగా ఎవడైతున్నా శివ అంటూ బోర్డు మీద పేడ కొడుతున్నాడు. ఆయననే పేడానంద స్వామి, ఆ శివ పరమాత్మను అన్వేషిస్తున్నారు. ఓహో, ఇది కొట్టుకొచ్చేసిన బైకే కదా. చాలా ఆశ్చర్యంగా ఉంది, స్వామి కరెక్ట్ గా చెప్పేశారు. స్వామి గారు ఎక్కడి నుంచి వచ్చారు? హిమాలయాల నుంచి వచ్చారు అనుకుంటున్నారు. ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? 300 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నారట. ఓహో, చూడటానికట లేరే, 30 ఏళ్ళగా ఉన్నారు. వారికి లంగా స్వామి వారని ఇంకో పేరు కూడా ఉంది. అవును, స్వామి వారికి ఏం కారికి ఇవ్వాలి? లంగా కట్టి డబ్బులు దాపాలి.
వారు ఎవరినైతే పేడతో కొడతారో వాళ్ళకి కనక వర్షం కురుస్తుందంట. కొడతాను రే కొడతాను. ఇతరుల మాటలు వినకండి, నాన్న మాట వినండి, అమ్మని నమ్మండి, అన్యులను నమ్మకండి, అమ్మనే నమ్మండి. ఏ దైనవరా, ఏ మిచ్చిపుసి, ఏ లాన్సర్, ఏ సోని, ఏ పెనసోనిక్, ఏ అక్కాయ్, ఏ చెల్లై, ఏ అమ్మాయి, ఏ తమ్ముడే, ఏ బామతే. ఇప్పుడు స్వామి తన్మయ స్థితిలో ఉన్నారు. పరవశమా? చాక్లెట్ సినిమాలో ముంతాజులాగానే డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళందరూ పరవశం అంటారంటే. సర్లే, ఇక్కడ పదడానికి ఇదే సరైన మార్గం అనుకుంటా. బాగా పాపులర్ అయితే ఎదురు రోజు శివగాడు వచ్చి మనం డైరెక్ట్ కలుస్తాడు. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర అతేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర అతేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మ.